ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా తల్లికి రకరకాల ఇంజెక్షన్లు బాడీలోకి పంపిస్తూ ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ని తట్టుకోగలిగే శక్తి మదర్లో ఉండాలి, రైట్? ఫీమేల్లో ఉండాలి. సో దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఆ టైంలో, అంటే ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఎవరైనా సరే ఇంజెక్షన్స్ తీసుకొని ఐవీఎఫ్కి వెళ్ళడం అనేది వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే పిలుస్తున్నాము, ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. ఆ ఇంజెక్షన్స్ వల్ల కొంతమంది బరువు ఎక్కిపోతుంటారు, కొంతమంది తట్టుకోలేమంటుంటారు, కొంతమందికి అయితే ఇక చాలు మాకు ఐవీఎఫ్ వద్దని డ్రాప్అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. ఎందుకలా అంటే ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఓవులేషన్ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అంటాం అమ్మ. ఇంజెక్షన్స్ లోపల అనేక రకాలు ఉన్నాయి. మీరు గమనించి చూసినట్లయితే ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం చూడండి. నార్మల్గా ఒక ఈ విజువల్ చూపిస్తే ఎగ్ రిలీజ్ కావాలంటే స్త్రీ తన 14 రోజులు ఫస్ట్ పీరియడ్ అయినప్పటి నుంచి 14 రోజుల్లో మెల్లగా ఫాలికల్ ఎదుగుతుంది. రోజు కొంత సైజు పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత మెల్లగా అది పెరిగి దాని యొక్క సైజు పెంచుకుంటూ పెంచుకుంటూ ఎప్పుడైతే 18 మిల్లీమీటర్ దాటిందో ఆ తర్వాత అది పగులుతుంది. పగిలినప్పుడు అండ విడుదల అవుతుందండి. మీరు గమనించి చూడండి, దాన్ని ఆనుకునే ట్యూబ్ ఉంటుంది. ఈ ఫాలికల్ ఎదిగింది, ఇక్కడ ఎదిగి ఉపరితలం దగ్గరకు వస్తుంది. వచ్చినాక అది పగులుతుంది, లోపల ప్రెషర్ తట్టుకోలేక పగులుతుంది. దాంతో కొంత లిక్విడ్ కూడా వస్తుంది. వచ్చినటువంటి ఆ జైగోట్ స్లోగా ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ట్యూబ్లో ప్రయాణిస్తూ ఉండగా భర్త యొక్క స్పర్మ్స్ అక్కడ తేలియాడుతూ ఈ రెండింటి యొక్క కలయిక ద్వారా ఒక ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇది ఎవరు తెలియకుండా జరిగిపోతుందండి. ఏ పురుషుడైనా స్త్రీ అయినా సరే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో వాళ్ళకి తెలియదండి. పీరియడ్ మిస్ అయిందంటారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మేము చెప్తే సంతోషంగా దాన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఒక ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం అంటే ఒక అండం సరిపోదు, కాబట్టి మల్టిపుల్ ఎగ్స్ కావాలి. మల్టిపుల్ ఎగ్స్ ఎందుకు వస్తాయి అంటే ఓవులేషన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ వాడితే వస్తాయి. ఆ ఇంజెక్షన్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గానే ఉంటాయి. సూపర్ స్టిమ్యులేషన్ అంటాం అమ్మా. ఎందుకంటే స్త్రీకి ఎగ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దీ ఎగ్స్ ఒకటి కాకుండా ఒక్కొక్క సైడ్ 5-6 వస్తాయి. అంటే మొత్తం 10, 12, 15 ఎగ్స్ రావచ్చు. గమనించి చూడండి, ఇక్కడ అనేక ఫాలికల్స్ తయారైనాయి. అన్ని ఫాలికల్లో ఎగ్స్ ఉంటాయి కాబట్టి అవి విడుదలైన, అవి పగిలిపోయినాయి అనుకోండి, అవి ట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అది పగలకముందే మనం ట్రాన్స్వైజనల్గా కింద నుంచి చిన్న నీడిల్ పాస్ చేసి వాటిలో ఉన్నటువంటి ఎగ్స్ని మేము తీసుకుంటాం. ఇది దీంట్లో ఉన్నటువంటి ఫాలికల్ అంటే ఇక్కడ చూడండి, ట్రాన్స్వైజన్కి వెళ్తున్నాం. అల్ట్రాసౌండ్లో చూస్తూ ఫాలికల్ని మేము పంక్చర్ చేస్తాం. పంక్చర్ చేసి ఎగ్స్ని తీసుకుంటామండి. ఆ తీసుకున్నప్పుడు ఇది హార్డ్లీ ఒక 15-20 మినిట్స్ ప్రొసీజరే. ప్రతి ఒక్క ఫాలికల్లోకి వెళ్ళడం, ఆ ఎగ్ని కలెక్ట్ చేసుకోవడం, దాన్ని ఆస్పిరేట్ చేస్తే కొలాప్స్ అవుతుంది. నెక్స్ట్ ఫాలికల్ వెళ్ళడం, ఆ ఫాలికల్ ద్వారా అన్ని ఎగ్స్ని తీసుకుంటామండి. ఈ మొత్తం తీసుకున్న తర్వాత దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో వేయటం, ఆ టెస్ట్ ట్యూబ్లోనే మళ్ళీ స్పర్మ్స్ కూడా వేయటం. ఈ చేసే క్రమంలో వారి యొక్క బరువు పెరుగుతుంది. కొంతమందికి కొంచెం బీపీ పెరగచ్చు, కొంతమంది షుగర్ పెరగచ్చు. ఇవన్నీ అయినా సరే పర్లేదు, తన బిడ్డ కోసం వస్తున్నాను అనుకుంటారు. మీరు గమనించి చూడండి, ఇక్కడ ఎగ్ చుట్టూ కొన్ని వందలాది వేలాది స్పర్మ్స్ చుట్టుముడతాయి. వాటిలో సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటామండి. అంటే ఏదైతే చక్కగా ఉందో అది లోపలికి వెళ్ళగలుగుతుంది, వెళ్ళి కరెక్ట్గా పగిలి స్పర్మ్ని చేరుకోగలుగుతుంది. స్పర్మ్ ఎగ్స్ కలిసి ఒక జైగోట్ తయారవుతాయి. ఒకసారి జైగోట్ తయారైందంటే ప్రెగ్నెన్సీ సంతరించుకున్నట్టే అండి. గమనించి చూసినట్లే ఇది జైగోట్. జైగోట్ లోపల డివిజన్ అవుతుంది. డివిజన్ అవుతూ ఒకటి తల్లి యొక్క సెల్ ఏంటి అంటే అండం, తండ్రి యొక్క సెల్ ఏంటి అంటే స్పర్మ్. రెండు కణాల నుంచి కోటాను కోట్ల కణాలు ఉన్నటువంటి మనం అవతరించాం. అందుకే తల్లిదండ్రుల యొక్క అన్ని జీన్స్ మనలో ఉంటాయండి. మనం అనుకుంటాం మనం ఇంత పెద్దగా ఉన్నాం, ఇంత హైట్ ఉన్నాం, ఇంత అవన్నీ కాదండి. తల్లి యొక్క ఒక సెల్లు, తండ్రి యొక్క సెల్లు, వాటి యొక్క ఆర్డర్లీ డివిజన్ వల్ల కోటాను కోట్ల సార్ డివైడ్ అయ్యి అనేక అవయవాలు తయారై ఒక మానవ సంతతి ఈ విధంగా కొనసాగుతుంది అని చెప్పడం అంటే అది ఒక అద్భుతం అనుకోవచ్చు. అయితే ఐవీఎఫ్లో ఉదాహరణ ఒకసారి సక్సెస్ కాలేదు, మిగిలిపోయినటువంటి దాచుకున్నటువంటి ఎంబ్రియోస్ ఉంటాయి. సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ కూడా వాడుకోవచ్చు. మెజారిటీ థర్డ్ సైకిల్ కల్లా ఆల్మోస్ట్ 70-80% సక్సెస్ వస్తుందండి. కాబట్టి ప్రతి సైకిల్లో కొన్ని నేర్చుకుంటాం. ఎందుకు లాస్ట్ సైకిల్ ఫెయిల్ అయింది, దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా సెకండ్ టైం సక్సెస్ కావాలని ఆరాటం మాకు కూడా ఉంటుంది. ఎలాగైతే పేషెంట్లకు ఉంటుందో అంతకుమించి మేము కూడా, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుందండి. ఆ ప్రెషర్ తట్టుకోవాలి. జనరల్గా స్త్రీకి చెప్పేది స్ట్రెస్ తీసుకోవద్దని, ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఎగ్ రిలీజ్ సరిగా ఉండదు, సరైనటువంటి సెల్ డివిజన్ ఉండదు, వాళ్ళు ఫోలిక్ యాసిడ్ రిజర్వ్స్ బాగుండాలి, ఐరన్ రిజర్వ్స్ బాగుండాలి, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ బీపీ కానీ షుగర్ కానీ ఉంటే వాటిని ఫుల్ కంట్రోల్ ఉంచుకోవాలి, ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక వాళ్ళు నార్మల్గా వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతే ఆ ఐవీఎఫ్ ద్వారా పుట్టినటువంటి బిడ్డలంతా కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అబార్షన్స్ కానీ లేక ఇంజురీస్ కానీ ఏవి లేకుండా చూసుకోవాలి. తద్వారా ఎస్ చేస్తున్నటువంటి ఈ ఐవీఎఫ్ అనేది 1978లో అప్పుడు పుట్టిన ఫస్ట్ బేబీ ఒక ఆడపిల్ల పుట్టిందండి. ఆమె పేరు జేమ్స్ బ్రౌన్. ఆమె పెద్దదైంది ఇప్పుడు,
మళ్ళీ అదే హాస్పిటల్ పనిచేసుకుంటుంది, నర్సుగా పనిచేస్తుంది. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఆమె నార్మల్గా బిడ్డలు పుట్టారు. ఆమెకు ఐవీఎఫ్ అక్కర్లేదని, ఎటువంటి ఇన్ఫర్ ట్రీట్మెంట్ లేకుండా ఆమె ఇష్టపడ్డ పురుషుడితో ఆమె బిడ్డను కన్నది. సో కాబట్టి ఫస్ట్ ఐవీఎఫ్ కన్నటువంటి తల్లి ఉంది, ఆమె బిడ్డ ఉంది, ఆ బిడ్డకు పుట్టినటువంటి ఇంకో పాప కూడా ఉంది. కాబట్టి రెండు జనరేషన్ మనం చూస్తున్నాం. ఐవీఎఫ్ ద్వారా ఆరోగ్యవంతులు పుడతారా లేదా అని అనుమానం చాలామందికి ఉంటుందండి. అలాంటిది ఏమీ కాదండి, ఐవీఎఫ్ ద్వారా కూడా నార్మల్ బిడ్డలే పుడతారు. అదే తల్లిదండ్రులు వచ్చిన కణాలు కాబట్టి మనం ఏమి కృత్రిమంగా కణాలను ఏమి మార్చట్లేదు. కేవలం వాటి కలయిక ఒక అనువైన వాతావరణం మనం ఏర్పరుస్తున్నాం. తప్పితే పుట్టే బిడ్డలు వాళ్ళకి పుడతారు, వాళ్ళ జెనెటిక్ మెటీరియలే కాబట్టి వాళ్ళు ఇష్టంగా మోస్తారు. వాళ్ళ పోలికలు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క టాలెంట్ కానీ, వాళ్ళ మెరిట్స్ కానీ తల్లిదండ్రులకు ఏమున్నాయో తప్పకుండా పిల్లలు కూడా వచ్చే అవకాశం. అంటే నార్మల్గా ఎలా అయితే పిల్లలు పుట్టి పెరుగుతారో ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా పుట్టిన బిడ్డలు కూడా అలానే ఉంటారు. సో భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. చాలామంది అనుకుంటున్నారండి ఐవీఎఫ్లో మా పిల్లలు ఉంటారా, లేకపోతే వేరే వాళ్ళు కలిపేస్తారా, ఇంకోళ్ళది ఏమైనా వేస్తారా, అలాంటిది ఏమీ జరగదండి. ఐవీఎఫ్లో 100% వాళ్ళ స్పెర్మ్, వాళ్ళ ఎగ్ తప్ప ఇక వేరే చేసే అవకాశం లేదు. అటువంటి ఎథికల్ పర్మిషన్ ఏమి ఉండవండి. ఎందుకంటే ఎవరైనా సరే, అమెరికాలో ఇంకో విషయం ఉందండి, పుట్టిన తర్వాత వాళ్ళకు టెస్ట్ చేసి ఇలా పేరెంట్స్ ఎవరిని తెలుసుకొని మేమా కాదా అని చూసుకొని అలాంటిది కూడా ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు కలిపితే అది లీగల్ డిస్ప్యూట్కి దారితీసే అవకాశం ఉంది. జనరల్గా వాళ్ళ స్పెర్మ్ ఎగ్ కలిపి చూసాం, సక్సెస్ అవుతే సంతోషం. కాని పక్షంలో సక్సెస్ కాని వాటి ఫెయిల్యూర్ ద్వారా నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి అండి. ఎందుకంటే ఐవీఎఫ్లో కూడా ఫెయిల్యూర్ రేట్ ఈస్ హై కంపేర్డ్ టు మెనీ అదర్ ప్రొసీజర్స్. 40% సక్సెస్ రేట్ అంటే 60% ఫెయిల్యూర్ రేట్ అని అర్థం. మరి ఆ 60% ఫెయిల్యూర్ రేట్ని వాళ్ళు అగ్రీ అవుతే తప్ప మేము ముందుకు తీసుకెళ్ళలేరు. కాబట్టి ఫస్ట్ టైం ఫెయిల్ అయినా వాళ్ళు సెకండ్ టైం ఎందుకు సక్సెస్ కాకూడదని మరి కొత్త ఫ్యాక్టర్స్ ఏమి ఉంటే వాటిని మేము నేర్చుకుంటాం. ప్రతి దంపతులు కూడా డిఫరెంట్గా ఉంటారండి. ఇదే స్టాండర్డ్ ట్రీట్మెంట్ చెప్పడం లేదు. వాళ్ళు ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి ఆల్టర్ చేసుకోవటం, మాడిఫై చేసుకోవటం, సక్సెస్ వైపు దూసుకెళ్ళటం. అంతకు తప్పితే మేము గొప్పగా చేసేస్తున్నాము, మేము అంటే దైవం సముద్రం అని ఎవరు చెప్పకూడదండి. ఎందుకంటే ఐవీఎఫ్లో సృష్టికి ప్రతిష్ట మొదట్లో అనుకున్నారు. అదేంటి తల్లి కనవలసినటువంటిది ఎక్కడో బయట ట్యూబ్లో జరుగుతుందని కొంత విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. రకరకాల భయాలు కూడా వచ్చాయి గ్రామాలలో, ఊళ్ళల్లో. అయితే ఆ ప్రొసీజర్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అవునండి, కొన్ని దేశాలు అయితే అసలు ఒప్పరండి. ముఖ్యంగా మెడిటేరియన్ సిటీస్, సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, ముస్లిం కంట్రీస్లో వాళ్ళ యొక్క గ్యామిట్స్ని, స్పెర్మ్ని ఎగ్ని ముట్టుకోవడానికి వాళ్ళ మతం ఒప్పుకోదండి. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఐవీఎఫ్ రారు. పిల్లలు లేకపోతే పర్లేదు, మేము ఎవరినైనా పెంచుకుంటాం. తప్పితే ఇతరుల యొక్క స్పెర్మ్ డోనర్స్ సెమెన్ వేసుకోవటం కానీ, డోనర్ నుంచి ఎగ్ తీసుకోవటం కానీ, ఇలాంటి ఎట్టి పనులు వాళ్ళు అంగీకరించరు. పిల్లలు లేకపోయినా పర్లేదు, ఒంటరిగానే ఉంటాం, అలాగే ఏకాంతంగా ఉంటాం. కానీ పెంచుకున్నప్పుడు కనీసం పెంచిన వాళ్ళు ఎవరో మనం వేరే వాళ్ళు డిక్లేర్ చేసి తీసుకుంటాం. తప్పితే మాకు తెలియకుండా వేరే వాళ్ళు చేస్తారని భయానికి కూడా వాళ్ళు రాకుండా పోతున్నారు. వాళ్ళ భయానికి పెద్దగా ఏం ఆధారం లేకపోయినా సరే, కానీ వారి యొక్క మెంటల్ ఫిక్సేషన్ కానీ, వాళ్ళు పెరిగినటువంటి తీరు కానీ, తల్లిదండ్రులు కానీ వారి మత గురువులు చెప్పినటువంటి దాని ప్రకారం ఐవీఎఫ్ అనేది అక్కడ ఆ దేశాలు చేయట్లేదు. చేయడానికి పర్మిషన్ కూడా అక్కడ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు.